ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మన్నా ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ పునరుద్ధాన దినపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా మీతో దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి ఆధిక్యతను దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. రండి, మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని వినడానికి మరి ఈ కార్యక్రమంలో పాల్పంపులు పొందవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇదే దేవుని వాక్యంలో నుండి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలిలయలో ఉండి ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. దేవుని వాక్యంలో మనం ఈ మాటలు గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. జీవించిన 33.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తు జన్మ, యేసుక్రీస్తు జీవితం, యేసుక్రీస్తు సేవా విధానం, యేసుక్రీస్తు మరణం, యేసుక్రీస్తు పునరుద్ధానం, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానాలు రెండవ రాకడ అనేది క్రైస్తవ విశ్వాసానికి ప్రామాణికంగా ఉన్నట్లు మనం గమనిస్తాం. ఇదేనో యేసుక్రీస్తు పునరుద్ధానపు కార్యక్రమాన్ని ప్రపంచమంతటా కూడా ఆచరిస్తూ ప్రపంచమంతా కూడా ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నారు. అందులో భాగంగా మనము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యేసుక్రీస్తు పునరుద్ధానం యొక్క ఆవశ్యకత, యేసుక్రీస్తు పునరుద్ధానం యొక్క ఉద్దేశం ఏంటో ఇదేనో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. పునరుద్ధానము అనగా తిరిగి లేపబడుట, మరణము నుండి లేపబడుట అనే అర్థాన్ని ప్రియమైన దేవుని పిల్లలారా మనకిస్తూ ఉంది. ఈ చదవబడిన లేఖన భాగం యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు సమాధిలో పెట్టబడ్డాడు. ఆయన సమాధిని దర్శించడానికి కొందరు స్త్రీలు సిద్ధపరిచినటువంటి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చినప్పుడు సమాధి ముందర రాయి దొర్లింపబడి ఉండుట చూచారు. లోపలకు వెళ్ళారు కానీ యేసు ప్రభు యొక్క దేహం వారికి కనబడలేదు. ప్రభునందు ప్రియులారా, మనందరికీ తెలిసిన విషయమే, యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడు, యేసుక్రీస్తు సమాధిలో పెట్టబడ్డాడు, సమాధికి ముద్ర వేయబడింది, సమాధి మరి బండ చేత మూయబడింది, ముద్ర వేయబడింది. మూయబడిన ఈ సమాధి ప్రియమైన దేవుని పిల్లలారా తెరవబడి ఉండుట వీరు చూచారు, రాయి దొర్లింపబడి ఉండుట చూచారు, లోపలికి వెళ్ళారు. ప్రభు అయిన యేసు దేహం మాత్రం వారికి కనబడలేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా
ప్రభువైన యేసు దేహం వారికి కనబడినప్పుడు వారు ఎటు తోచక ఏమి చేయాలో అర్థం కాక ప్రియమైన దేవుని పిల్లలారా వారు ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారికి కనబడ్డారు. కనబడిన ఈ ఇద్దరు మనుషులు ప్రియమైన దేవుని పిల్లలారా వారిని ఎప్పుడైతే దర్శించారో వారు భయపడి వారి ముఖములు నేలకు మోపి ఆ పరిస్థితుల్లో వారు దిగులు పడుచు ఉండగా వారికి వారు ఇచ్చినటువంటి సమాధానం మనం చూస్తూ ఉన్నాం. మీరు సజీవుడైన వాణిని ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? సజీవుడై ఉన్నాడు ఆయన, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనే మాటను మనం ఈ భాగంలో గమనిస్తూ ఉన్నాం. గమనిస్తూ యేసు ప్రభు బ్రతికి ఉన్న దినాల్లో చెప్పిన మాటను జ్ఞాపకం చేశాడు. ఏంటి? ఆయన మూడవ దినమున లేపబడాలి, మనుషు కుమారుడు పాపిష్ఠులైనటువంటి మనుషుల చేతికి అప్పగించబడాలి, చనిపోవాలి, సమాధి చేయబడాలి, మూడవ దినమున ఆయన తిరిగి లేవాలి అని చెప్పిన మాట జ్ఞాపకం చేయడం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు బ్రతికి ఉన్న దినాల్లో ఈ మాట చెప్పాడు. మత్తయి సువార్త 16:21 మనం ఆ మాటలు గమనిస్తాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా అనే మాట మనం గమనిస్తున్నాం. చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభు వారు యెరూషలేమునకు వెళ్ళి యాజకులకును పెద్దలకును అప్పగించబడి వారి చేతిలో చంపబడి వారి హస్తాల్లో చంపబడి ఆయన సమాధి చేయబడాలి, మూడవ దినమున ఆయన లేచుట అగత్యము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయడం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ చెప్పబడినటువంటి సారాంశం. ప్రియులారా, ఈ దినం నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు, యేసు ప్రభు తన సేవను ముగించాడు, యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు, చనిపోయాడు, యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఈ లోకంలో చనిపోయిన వారందరూ కూడా సమాధుల్లోనే ఉన్నారు. నేటికి యేసుక్రీస్తు యొక్క సమాధి తెరవబడింది. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు సమాధిలో నుండి లేపబడినప్పుడు ఆయన మరణమును జయించాడు, రెండు ఆయన సమాధిని జయించాడు, మూడు ఆయన ముద్రించబడిన రాయిని జయించాడు, నాలుగు ఆయన సాతానును జయించాడు, ఆయన కావలి వారిని జయించాడు, దయ్యములను జయించాడు. ఎందుకు ఇన్ని పరిస్థితులను జయించుకొని ఆయన సమాధిలో నుండి లేవవలసిన అవసరత ఏమొచ్చిందో ఈ దినాల నుండి మీ జ్ఞాపకం చేయాలని నేను ప్రభు చేత ప్రేరేపించబడుతున్నాను. ప్రభునందు ప్రియులారా, ఇన్నిటినీ ఆయన జయించుకొని, ఈ పరిస్థితులన్నిటినీ జయించుకొని, ఈ పరిస్థితులన్నిటినీ అధిగమించి యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేవడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణాలు మీ ఎదుటికి నేను తీసుకొని రావాలని ప్రభు పేరట ప్రేరేపించబడుతున్నాను. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని వాక్యములో నుండి మీతో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. యేసు పునరుద్ధానుడై తిరిగి లేవడంలో ఉన్నటువంటి ఆయన ఉద్దేశం, ప్రాముఖ్యత ఏమై ఉంది, ఎందుకు ఆయన పునరుద్ధానుడై లేవాలి, దేవుని వాక్యములో నుండి మీతో కొన్ని విషయాలు ఇదిన జ్ఞాపకం చేస్తాను. ప్రభు చిత్తమైతే, దేవుడు అవకాశం ఇస్తే మరొక ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయడానికి నేను సిద్ధపడతాను. ప్రభునందు ప్రియులారా, యేసు క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేవడానికి గల ఉద్దేశం, దేవుని వాక్యములో నుండి మీకు వాక్యానుసారంగా కొన్ని విషయాలు మీ ఎదుటికి నేను తీసుకొస్తాను. పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఈ 15వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు పునరుద్ధానం, ఆయన ప్రియులైనటువంటి పిల్లలు పొందబోయే పునరుద్ధానం ఏమై ఉందో ఈ 15వ అధ్యాయంలో స్పష్టంగా గమనించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
పదిహేనవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. చాలా అద్భుతమైన మాట అపొస్తలుడైన పౌలు ఇక్కడ కోట్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు పునరుద్ధానములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ఎందుకు మరణించాడో చెప్పాడు. యేసుక్రీస్తు ఎందుకు సమాధి చేయబడ్డాడో చెప్పాడు. యేసుక్రీస్తు ఎందుకు మూడవ దినమున తిరిగి లేచాడో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో నాకియబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో యేసు క్రీస్తు ఎందుకు మరణించాడో చెప్తున్నాడు. మన పాపముల నిమిత్తము మృతి పొందెను, మన పాపముల నిమిత్తము సమాధి చేయబడెను, మన పాపముల నిమిత్తము లేఖనముల ప్రకారము తిరిగి లేపబడెను. మూడు విషయాలు ఈ భాగంలో మనం చూస్తున్నాం. ఒకటి, లేఖనముల ప్రకారము ఆయన మృతి చెందాడు, లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం ఆయన మూడవ దినమున తిరిగి లేపబడ్డాడు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ఏదో యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా జరిగింది కాదు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం యొక్క ఉద్దేశము ముందుగానే ప్రకటించబడింది, లేదా యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును గూర్చినటువంటి లేఖన సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో మనము గమనిస్తాం. పాత నిబంధన గ్రంథంలో మరి వ్రాయబడిన విషయాలు మనం అనేకములు చూస్తాం. ఆ విషయాన్ని క్రొత్త నిబంధనలో ఒక్క మాటలో చెప్పాడు. చదవబడిన లేఖన భాగంలో నుండి మీకు కొన్ని ఒకటి ఒక వచనాన్ని మీ దృష్టి ఎదుటికి నేను తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్తలోని 24:44 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు లేఖనముల ప్రకారము చనిపోయాడు, లేఖనముల ప్రకారము సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము తిరిగి లేపబడ్డాడు. రాయబడిన లేఖన భాగంలో ధర్మశాస్త్రములోను కీర్తనల గ్రంథంలోను అలాగే ప్రవక్తల గ్రంథములలో యేసుక్రీస్తును గూర్చినటువంటి పునరుద్ధాన సంగతులు వ్రాయబడ్డాయి. ప్రియులారా, ఆ గ్రంథములలో లేదా ఆ పుస్తకములలో ఆ కీర్తనలలో ధర్మశాస్త్రములో ప్రవక్తల గ్రంథాలలో వ్రాయబడినటువంటి సంగతులు నెరవేర్పు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆ ప్రవచనాలు ఆ వ్రాయబడిన నన్ను గురించి వ్రాయబడిన సంగతుల ప్రకారం ఆయన లేపబడ్డాడు అని చెప్తున్నాడు. లేఖనముల ప్రకారం ఆయన లేపబడ్డాడు. అవును, ఎందుకు లేఖనం ప్రకారం ఆయన లేపబడ్డాడు అంటే లేఖనము యొక్క ఉద్దేశం ఏంటంటే మన పాపముల నుండి మనము విడిపించబడాలి. అందుకే ఎఫెసు పత్రిక 2:1 అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు. ఎఫెసులకు రాసిన పత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపముల విషయము మనము పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉన్నాం. ఎస్, పాపము మనిషిని చంపేసింది. పాపం వల్ల వచ్చు జీతం మరణం అని చెప్పబడింది. నిజమే ప్రియులారా, పాపము చేస్తూ ఉన్న ప్రతి మనిషి మరణములో ఉన్నాడు, మరణము యొక్క నీడలో ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖనాలు
ఈ మరణం సహజ మరణం కాదు. మరణం, ఈ మరణం అందరికీ వచ్చేటువంటి మరణం కాదు. ఈ మరణం రెండవ మరణం. పాపముల విషయమై మనము చచ్చిన వారమై ఉన్నాం. ఆదాముతో చెప్పినట్లు నా ఆజ్ఞను మీరు అతిక్రమించిన దినమున, పండు తిన్న దినమున నిశ్చయంగా చచ్చెదరు అని చెప్పినట్లు ఆదాము ఆత్మీయముగా చనిపోయాడు. రెండవ మరణమైన నరకానికి పాత్రుడయ్యాడు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారావు, ఆ మరణము నుండి మనను బ్రతికించడానికి ఆ పాపము ఏదైతే మరణమునకు కారణమైందో ఆ కారణము నుండి మనల్ని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తమును చిందించి మన కొరకు చనిపోయాడు. ఆయన చనిపోవడమే కాదు, సమాధి చేయబడ్డాడు. ఒక్క నిదర్శనం చెప్తున్నాను, ఆయన సమాధి చేయబడ్డాడు అనడానికి రుజువు ఆయన చనిపోయాడు. ప్రభునందు ప్రియులారావు, చాలామంది ఏం చెప్తున్నారంటే ఆయన చనిపోలేదు, ఆయన ఏదో కొన ఊపిరితో ఉన్నాడు, ఆయన సమాధిలో పెట్టారు, శిష్యులు వచ్చి తీసుకెళ్ళిపోయారు అని చెప్తా ఉన్నారు. నో, ఆయన చనిపోయాడు. సమాధి ఎవరిని చేస్తారు? చనిపోయిన వారినే చేస్తారు. ప్రియులారా, ఈ విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. చనిపోయిన వారినే చేస్తారు. యేసు కంప్లీట్గా తన ప్రాణమును విడిచాడు. బైబిల్లో ఆ మాటలు కూడా చూస్తాం. యేసు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని చెప్పి తన ప్రాణమును విడిచాడు అని దేవుని వాక్యంలో ఉంది. యేసు ప్రాణాన్ని విడిచాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన యేసు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు పునరుద్ధానుడై లేచాడంటే, మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలను బ్రతికించడానికి. ఆయన బ్రతికితే కదా మనలను బ్రతికించడానికి, ఆయన మరణిస్తే కదా చనిపోయిన స్థితిలో ఉన్న మనలను చచ్చిన స్థితిలో నుండి బయటికి తీసుకురావడానికి. ప్రియులారా గమనించండి, నిజమే నీవు నీ పాపముల చేత చచ్చిపోయి ఉన్నావు, అపరాధముల చేత చనిపోయి ఉన్నావు, నీ జీవితంలో నీ దౌర్భాగ్యపు స్థితిని బట్టి చచ్చిన స్థితిలో ఉన్నావు. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే అన్నాడు. అంటే పైకి మనం అలా బ్రతికినట్లు కనబడుతున్నాం కానీ మనము చచ్చిన స్థితిలో ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, చచ్చిన స్థితిలో ఎంతకాలం ఉంటారు? ఎంతకాలం పాపములలో కొట్టిమిటుకలాడతారు? ఎంతకాలం నీ జీవితంలో వ్యభిచార మోసం, త్రాగుడు, దొంగతనం, నరహత్యలు, ఇంకా నానా రకములైన వ్యసనములలో ఎంతకాలం నీ జీవితాన్ని అలాగనే ముందు కొనసాగించుకుంటావు? నో, నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. విగ్రహారాధికుడిగా ఉండడానికి వీల్లేదు. యేసుక్రీస్తును అంగీకరించు, మారు మనసు పొందు. పాపముల విషయంలో నీ జీవితంలో నీవు పశ్చాత్తాపడి యేసునందు విశ్వాసం ఉంచు, ఆయన పునరుద్ధానమునందు విశ్వాసం ఉంచు. నీ జీవితంలో నిత్యత్వానికి నువ్వు వారసుడు అవుతావు, నిత్యత్వాన్ని నువ్వు పొందుకుంటావు. ఆయన పునరుద్ధానము, ఆయన క్రీస్తు, ఆయన మరణ పునరుద్ధానములో నీవు విశ్వాసం ఉంచినప్పుడు నీ జీవితంలో నీవు పాప క్షమాపణను పొంది నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకుని నిత్యత్వానికి వారసుడు అవుతావు. వస్తావా? ప్రభు దగ్గరకు వస్తావా? నీ పాపముల కొరకే ఆయన చనిపోయాడని విశ్వసిస్తావా? నీ పాపముల కొరకే ఆయన సమాధి చేయబడ్డాడని విశ్వసిస్తావా? నీ పాపముల కొరకే ఆయన సమాధి చేయబడి మూడవ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచాడని విశ్వసిస్తావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడండి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మార్పు చెందుదాం, జీవితాలు ప్రభుకి సమర్పించుదాం, పశ్చాత్తాపడదాం. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం పాపిగా జీవిస్తావు? ఎంతకాలం పాపిగా జీవించి పాపములోనే మరణిస్తూ ఉంటావు? ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్న విషయం, నీ కొరకే ఆయన మరణించాడు, నీ కొరకే ఆయన సమాధి చేయబడ్డాడు, నిన్ను పాపము నుండి విడిపించడానికే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఒక్క మాట అండి, చనిపోయిన వాడు చనిపోయినట్లు ఉంటేనే ఎలాగు నిన్ను రక్షించగలడు? చనిపోయే సమాధిలో ఉన్నవాడు సమాధిలో నిన్ను ఉంటే నిన్ను ఎలాగ విమోచించగలడు? నో, ఆయన తిరిగి లేచాడు కాబట్టే నీకు నిత్యత్వం ఇవ్వడానికి పునరుద్ధానుడై తిరిగి లేచాడని ప్రభునందు ప్రియులారా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను.
దేవుని వాక్యంలో మరొక అద్భుతమైన మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు భక్త కోటికి రాసిన మొదటి పత్రిక 2:24 దేవుని వాక్యాన్ని చదువుదాం. 2:24 చదువుదాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఒక అద్భుతమైన మాట పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు. అవునండి, మనము జీవించాలనేది ఆయన ఉద్దేశం కదా, మనము మరణము నుండి పైకి లేపబడాలనేది కదా ఆయన ఉద్దేశం. విశ్వసిస్తున్నారా? నమ్మండి, ప్రభు వైపు తిరగండి, పునరుద్ధానాన్ని విశ్వసించండి, నిత్యత్వానికి వారసులు కండి. ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. నిజమండి, పాపములో మరణిస్తే నరకానికి వెళతాం. పాపములో మన జీవితాలు అలాగే ఉంటే, పాపము చేస్తూ పాపములో బ్రతుకుతూ నీవు చనిపోతే నిత్య నరకానికి వెళతావు. పాపి దేవుని రాజ్యానికి చేరలేడు. పాపము నుండి విడిపించబడితేనే దేవుని రాజ్యానికి చేరతాడు. రెండవ మాట మీ దృష్టి ఎదుటికి నేను తీసుకొని వస్తాను. రోమీలకు రాసిన పత్రిక 4:25 మీ దృష్టి ఎదుటికి తీసుకొని వస్తాను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమూల్యమైన మాటను రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యమైన ఆవశ్యకత ఎందుకు అని మనం జ్ఞాపకం చేసుకుంటే రెండవ మాటను ఈ భాగంలో మనం చూస్తున్నాం. ఆయన అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డాడు. నీతిమంతుడుగా తీర్చబడడానికి ఆయన లేపబడ్డాడు. అవును, ఎందుకు నీతిమంతులుగా తీర్చబడాలంటే నీతిమంతుడు మాత్రమే నిత్యత్వానికి వారసుడవుతాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. అవునండి, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా అనీతిమంతుడై ఉన్నాడు. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, అందరూ త్రోవ తప్పారు, ఏకంగా పనికి మాలిన వారు అయిపోయారని 3:11 మనం చూస్తూ ఉన్నాం. చూడండి 11:1 నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, గ్రహించువాడెవడను లేడు, దేవుని వెదకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అందరూ, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, వర్గం లేదు, ప్రాంత భేదం లేదు. ప్రిలారా, మన జీవితాలు అన్ని భేదాలు ఉన్నాయి. ప్రాంతీయ భేదం ఉంది, భాషా భేదం ఉంది, నేను తెల్లవాడిని నల్లవాడిని అని చెప్పుకునేటువంటి భేదం ఉంది. అలాగే యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. బైబిల్లో ఆ మాట కూడా మనం చూస్తాం. రోమపత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడను గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రభునందు ప్రియులారా, భేదమే లేదు. యూదుడని భేదం లేదు, గ్రీసు దేశస్థుడని భేదం లేదు. ఈ కింద మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే మనకి ఇంకా కొన్ని సత్యాలు మనం చదువుతాం. 3:9 అలాగైనా ఏమందుము, వారికంటే మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాదు, యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. గ్రీసు దేశస్థుడు అనగా అన్యుడు, యూదుడు అనగా అబ్రహాము సంతానములో నుండి వచ్చినవారు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు, అందరూ పాపమునకు లోనై ఉన్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిచ్చిన మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ప్రభునందు ప్రియులారా, మనలను
నీతిమంతులుగా తీర్చడానికి ఆయన పునరుద్ధానము అవసరమైంది. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తా ఉందో చూడండి. 4వ అధ్యాయంలో మనం ఆ మాట చదివాం, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు, మనలను నీతిమంతులుగా తీర్చడానికి లేపబడినట్లు దేవుని వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 1, మనం ఎలాగో నీతిమంతులంగా తీర్చబడగలం అంటే కృపచేత నీతిమంతులంగా తీర్చబడగలం. రోమపత్రిక 3:24 ఆ మాట చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి వివోచనము ద్వారా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవునికి స్తోత్రం, కృపచేత నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కృపచేతనే అనే మాట మనం చూస్తున్నాం. ఉచితముగా మనం ఏం చేయాల్సిన అవసరంలా, యేసునందు విశ్వాసం ఉంచాలి, నీతిమంతులుగా తీర్చబడాలి. 2, యేసు రక్తము చేనందు విశ్వాసం ఉంచాలి. యేసు రక్తము చేత మనము నీతిమంతులంగా తీర్చబడగలం. రోమాపత్రిక 5:9 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా చేస్తూ ఉంది. యేసు రక్తం ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తూ ఉంది. 3, యేసునందు విశ్వాసము మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతూ ఉంది. 3:26 దేవుని వాక్యం చదువుతున్నాను. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను దేవుడు అప్పటి కాలముందు తన నీతిని కనబరుచు నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము కలిగిన వారిని నీతిమంతులుగా తీర్చువాడై ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, 3 విషయాలు, కృపచేత నీతిమంతులం అవుతున్నావు, 2, రక్తము చేత యేసు రక్తమునందు మనము యేసు రక్తము చేత కడగబడుట ద్వారా నీతిమంతులం అవుతున్నాం, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులం అవుతున్నాం. చూసారా, పునరుద్ధానములో ఎంత శక్తి ఉందో. పునరుద్ధానము ఒక వ్యక్తిని పాపము నుండి విడిపిస్తుంది. 2, పునరుద్ధానం ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీరుస్తుంది. నీతిమంతుడిగా తీర్చబడితే, పాపము నుండి విడిపించబడితే మనము నిత్యత్వానికి వారసులం అవుతాం. ఉగ్రత నరకం నుండి తప్పించబడతాం. ఇటు మాటలు మన జీవితాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చి మనల్ని నడిపించునుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రకటించబడిన దేవుని వాక్యం అందరి హృదయాల్లో పనిచేయనట్లు సహాయం చేయి. పాపము నుండి విడిపించబడి నీతిమంతులుగా తీర్చబడడానికి నీ పునరుద్ధానమునందు విశ్వాసం ఉంచినట్లు కృప చూపించమని యేసయ్య ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.